మతాలన్నీ కూడా దేవుని వెతుకుతూ ఆ యొక్క రక్తాన్ని దేవునికి ఇస్తే దేవుడు మాత్రము నరుని వెతుకుతూ ఆయన రక్తాన్ని నరుడికి ఇచ్చిండు. ప్రియులారా, నా దేవుడు మొదటి అవ్వను దుష్టుడు వాడుకుంటే రెండో అవ్వను దేవుడు ఆ యొక్క సర్ప సంతానాన్ని ఆ యొక్క తలను చితికదొక్కడానికి నీకును స్త్రీ సంతానానికి వైరము కలిగజేస్తానని ఆ వైరము తన మీద వేసుకొని ఆ యుద్ధము యేసయ్య మీద వేసుకొని ఆ యొక్క యుద్ధాన్ని దేవుడు రెండవ మరియమ్మ రెండవ అవ్వ కడుపులో పుట్టి ఆ యొక్క యుద్ధము దేవుడు చేసి ఆయన మరణించి ఆయన రక్తము కార్చి ఆయన మనకు విజయాన్ని అందించిండు. ఆ మరణము లేకుండా నిత్య రాజ్యం ఇచ్చిండు. ఆ నిద్రపోయిండు దేవుడిగా ఉండి ఆ యొక్క ఆ పడవలో ఆ యొక్క అల్లకల్లోలం చేస్తున్న ఆ యొక్క తుఫానును గద్దించితే ఆ గద్దింపుకు తుఫాను లోబడ్డది. మన నరుడయుండి ఆ యొక్క పడవలో నిద్రపోయిండు దేవుడయుండి గద్దించిండు. నరుడయుండి ఈ లోకానికి వచ్చిండు, నరుడిగా ఈ లోకానికి వచ్చిండు దేవుడిగా సముద్రం మీద నడిచిండు. నరుడిగా ఆకలి కొన్నాడు దేవుడిగా ఆకలి తీర్చిండు. దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసిండు. ఆయన ఆ యొక్క గొప్ప కార్యాలు మనం గుర్తుపడతలేము మిత్రులారా. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేసిండు. ఆయన నరుడిగా హింసింపబడ్డాడు, దేవుడిగా స్వస్థపరిచిండు. ఆయన నరుడిగా సిల్వకు ఎక్కిండు. స్తోత్రం ప్రభువ, గొప్ప దేవ, శక్తి మంత్రుడానికి వందనాలు నాయన. అయ్యా, మీ నామంలో లేచి నిలబడి ఉన్నాను తండ్రి. అయ్యా, నా సొంతం స్వనీతిని బంధించండి. పరిశుద్ధాత్మ శక్తి నాకు దయచేయండి. ఆత్మ నడిపింపు నాకు దయచేయండి. ఆయన అయ్యా, మా మాటలు కావునైనా మీ మాటలు అయ్యా, మీ యొక్క జ్ఞానం చేత నన్ను నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, యేసు ప్రభు మనకి లోకానికి ఎందుకు వచ్చిండు అనే ఒక అంశం మనం ధ్యానించుకుందాం. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు అనే ఒక విషయాన్ని మనం ధ్యానించుకున్న ముందు, మొదట ఈ లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఆ మతాలన్నీ కూడా దేవుని అన్వేషణలో అన్వేషిస్తూ ఉన్నాయి. ఆ అన్వేషణలో మతం అనేది ఒక మూర్ఖపు స్వభావంలోకి వెళ్ళున్నారు. మతం అనేది చాలా మూర్ఖ స్వభావం అన్నమాట. మతము దేవుని వెతుకులాడుతుంది. దేవుడు ఎక్కడ ఉన్నాడని ప్రతి దాంట్లో వెతుకుతుంది. చెట్టులో ఉన్నాడా, సమయ చెరువులో ఉన్నాడా, నీటిలో ఉన్నాడా, వాగుల దగ్గర దేవుని వెతుక్కుంటూ ఆ యొక్క మూర్ఖపు స్వభావం మనకు బయలుపరుస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఆ యొక్క ఏ ఒక్క సృష్టిలో లేడు. ఇదంతా సృష్టి, ఇదంతా దేవుడు సృష్టించిన సృష్టి. ఆ సృష్టినే దేవుడుగా మనము ఆ యొక్క వెతుకులాటలో సృష్టిని పూజిస్తూ ఉన్నారు. ఆ యొక్క వెతుకులాటలో ఆ యొక్క దేవుని వెతకడం కొరకు ఆ దేవుణ్ణి సంతోష పెట్టాలని ఆ దేవుణ్ణి ఆ యొక్క మనం సేవించాలనే ఒక దుప్రదంతో ఆ యొక్క నరబలులు కానీ జంతు బలులు కానీ ఆ యొక్క బలుల ద్వారా ఆ రక్తాన్ని దేవునికి ఇస్తున్నారు. అయితే ఈ క్రైస్తవ మార్గం అనే ఒక మార్గము, ఆ యొక్క మార్గంలో యేసు ప్రభు దేవుడే మనిషిగా మనిషిని వెతుక్కుంటూ వస్తున్నాడు. ఆ యొక్క రెఫరెన్స్ లో చూస్తే నశించిన దానిని వెతికి రక్షించుటకు మనం వదిలి మానవుడిగా ఈ లోకానికి దేవుడు వచ్చిండని మనకు ఒక వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ లోక మతాలన్నీ కూడా దేవుని వెతుకుతూ ఆ యొక్క రక్తాన్ని దేవునికి ఇస్తే దేవుడు మాత్రము నరుని వెతుకుతూ ఆయన రక్తాన్ని నరుడికి ఇచ్చిండు. ప్రియులారా, అయితే ఆ యొక్క విషయాన్ని మనము ఒకసారి మనం క్షుణ్ణంగా ధ్యానం చేద్దాం. ఆది కాండము 3:1-1 దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము చావనే చావరు. దేవుని నామానికి స్తోత్రం. ఈ యొక్క వాక్యంలో ఆ యొక్క సర్పము యుక్తిగలదై, చాలా యుక్తిగలదైనదని ఒక వాక్యం సెలవిస్తున్నది. దేవుడు ఈ యొక్క సర్పమును చాలా యుక్తిగలదైనది అని ఆ యొక్క మాట మనకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచిన మిత్రులారా. అయితే ఎన్నో జీవరాశులు ఉన్నాయి, కానీ అన్ని జీవరాశులకు అటువంటి బిరుదు రాలేదు. ఈ పాము, ఈ యొక్క సర్పము ఎందుకు యుక్తిగలదై ఉన్నదో మనం మరొక తరుణంలో మనం దాని గురించి మనం ఇది ఒక సబ్జెక్ట్ అవుతుంది, మనం కరెక్ట్గా దాన్ని ధ్యానించుకుంటే. అయితే
ఆ యొక్క పాము ఆ యొక్క సర్పము యుక్తి కలదైనది గనుక ఆ యొక్క అవ్వ దగ్గరికి వెళ్ళి, అవునా ఇది నిజమా, ఈ యొక్క చెట్ల ఫలాన్ని మిమ్మల్ని ఈ చెట్ల ఫలాలన్నింటినీ మిమ్మల్ని దేవుడు తినకూడదని అన్నాడంట నిజమేనా అని అవ్వను వ్యంగంగా అడిగింది అనమాట. అడిగినప్పుడు అవ్వ ఏమన్నది, అన్ని ఫలాలు కాదు అన్ని తినొచ్చు కానీ ఆ ఒక్క ఫలం మాత్రమే తినకూడదు, ఆ ఫలం తినడం వల్ల మాకు మరణం సంభవిస్తుంది అని ఆ యొక్క అవ్వ సెలవిచ్చింది. సెలవిచ్చినప్పుడు ఆ యొక్క సాతాను ఎంత యుక్తిగా మాట్లాడుతుందంటే, ఆ ఫలము తినడం వల్ల మీరు చావనే చావరు కానీ మీకు మంచి చెడులు అనేటి తెలుస్తాయి, మీరు మీరు ఆ యొక్క పండు తినడం వల్ల మహిమను పొందుకుంటారని కళ్ళగొల్లి మాటలు ఆ యొక్క అవ్వకు సాతాను చెప్పింది అనమాట. సాతానుకు చెప్పినప్పుడు అవ్వ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, అది సత్యమా అని గ్రహించకుండా, అది అసత్యమా అని గ్రహించకుండా ఆ యొక్క పండును తినేసింది. తినేసి ఆ యొక్క పండును మళ్ళీ తిరిగి ఆదాముకు తెచ్చి ఇచ్చింది. అయితే ఆ యొక్క ఆదాము కూడా ఆ యొక్క దేవుడు తినకూడదు అన్నాడు కదా అని ఏమాత్రం ఆలోచించలేదు, అట్లాంటి ఒక ఆలోచన కలిగి ఆయన ఉండలేదు. అవ్వ తిన్నది కదా నేను కూడా తినొచ్చు అని ఆ యొక్క తొందరపడి ఆ యొక్క ఫలమును తిని, ఆ యొక్క ఫలమును తిన్న తర్వాత ఒక వాక్యం ఏమని తెలుస్తుందంటే, ఆజ్ఞాతి క్రమమే పాపమని. అయితే పాపము వలన వచ్చి జీతము మరణము. అయితే ఆజ్ఞాతి క్రమమే పాపము, పాపము వలన వచ్చి జీతము మరణము. అయితే ఆ పండు ఎప్పుడైతే తిన్నారో వాళ్ళు మరణము తెచ్చుకున్నారు. ఆ మరణము ఎవరి ద్వారా తెచ్చుకున్నారు, సర్పము మోసపుచ్చింది కనుక ఆ యొక్క మరణము తెచ్చుకున్నారు. అయితే ఆ సర్పము ఎవరిని వాడుకొని మరణము తెచ్చింది అయ్యో మానవ జాతికి అంటే, అవ్వను వాడుకొని మరణము తెచ్చింది సర్వ మానవ జాతికి మరణము తీసుకొచ్చింది. ఒక విషయంలో ఆ యొక్క రోజు ఆ యొక్క యదము తోటకు వచ్చి యథావిధిగా ఆ యొక్క ఋషులతో ఆ నరులతో అంటే దేవుడు సృష్టించిన ఆ నరులతో ప్రతి దినము మాట్లాడకుండా ఉండేటటువంటి వాడు కాదు. ప్రతి దినము ఆయనతో ప్రతి దినము సాయంకాల సమయంలో ఆ యొక్క నరులతో కలిసి మాట్లాడి వెళ్ళేదాకా దేవుడికి ఆ యొక్క సంతోషం ఉండేది కాదు. నరుడి పట్ల దేవుడు చాలా సంతోషంగా ఉండేనని అప్పట్లో వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే నరుడిని సృష్టించి దేవుడు ఎంతో సంతోషించింది అనమాట. ఎందుకంటే నరుడిని నా స్వరూపంలో సృష్టించిన అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది. నరుడు సైంటిస్ట్ చెప్తారు నరుడు కోతి నుండి వచ్చిండు అని, అయ్యా ఇంకో కొంతమంది చెప్తారు ఏదో అన్య మతస్థులు చెప్తారు బ్రహ్మ తన ముఖము నుంచి బ్రాహ్మణుని సృష్టించాడు, క్షత్రియుని భుజాల నుంచి సృష్టించాడు, క్షూద్రుల్ని తొడల భాగం నుంచి సృష్టించాడు, అంటరాని వాళ్ళని అరికాళ్ళ నుంచి సృష్టించాడు అని. ఎవరైనా ముఖాల నుంచి మనిషి పుడతాడా, భుజాల నుంచి మనిషి పుడతాడా, తొడల నుంచి మనిషి పుడతాడా, అరికాళ్ళ నుంచి మనిషి పుడతాడా అనే ఒక్క మాట మనం ధ్యానించుకోవాలి మిత్రులారా. అందుకే ఆ యొక్క అరికాళ్ళ నుంచి మనిషి పుడతాడని అంటరాని వాళ్ళని చేసి వాళ్ళను ఊరి చివరిలో వారి పాకలను వేసి క్షూద్రులను ప్రతి ఒక్క కులాన్ని కూడా ఈ యొక్క భాష నేర్చుకోవద్దు, ఈ యొక్క చదువు నేర్చుకోకూడదని వాళ్ళను బలహీనులుగా చేసి సంస్కృత భాషను తీసుకొచ్చి ఆ యొక్క సంస్కృతము బ్రాహ్మణులకు మాత్రమే ఆ యొక్క సొత్తుగా మార్చి ఆ యొక్క చదవడం వలన చదివితే నాలుకలు కోసి వింటే చెవులలో సీసం పోసి మనుషులను విపరీతమైన బానిసత్వంలోకి తీసుకొచ్చారు. అదే విధమండి. అయితే ఆనాడు కూడా ఆ యొక్క సాతాను కూడా అదే విధమైన మోసము ఆ యొక్క మోసం పోచి నరుడికి మరణము తీసుకొచ్చి ఆ పోలికలు చేశానని వాక్యం సెలవిస్తుంది. దేవుడు తన స్వరూపంలో చేశానన్న వాక్యము దేవుడు యేసుప్రభు మాత్రమే ఒక క్రైస్తవ మార్గమే చెప్తుంది. కానీ ఇక సైంటిస్టులు కోతి నుండి వచ్చిండ్రని అంటున్నారు, అన్య మతస్థులు బ్రహ్మ ముఖం నుంచి ఒకరు కాళ్ళ నుంచి ఒకరు వచ్చిండ్రని చెప్తున్నారు. మిత్రులారా, దేవుడు అనేవాడు దేవుడు అనేవాడు ఏ విధంగా ఉంటాడో మనిషిని కూడా అంత శ్రేష్టంగా సృష్టించాడు. ఆ యొక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఒక విషయం ఏంటంటే ఆ యొక్క సర్పము అవ్వను మోసం చేసి ఆ యొక్క మరణం మనకు తెచ్చింది. అయితే దేవుడు అప్పుడు వచ్చి ఇంకో కింద చూసుకుంటే ఆ సాయంకాల సమయమున ఆ ఫలము తిన్నాక అప్పుడు 7వ వచనంలో చూసుకుంటే అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడేను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి.
అప్పుడు వాళ్ళకు ఆ ఫలము తిన్నాక దిగంబరులని వారికి తెలిసింది. తెలిసినప్పుడు ఆ యొక్క ఆకులను వస్త్రములుగా చుట్టుకొని ఆ చెట్టు చాటున దాగుండాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. ఎక్కడ ఉండవలసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినరు మిత్రులారా, వాళ్ళు ఒక్కసారి మనం ధ్యానం చేయాలా. వాళ్ళు దేవునితో మాట్లాడుకుంటా దేవునితో ఉండవలసిన మహిమను వారు పోగొట్టుకున్నారు. ఆ చెట్టు చాటుకు వెళ్ళి దేవుని మహిమను చూడలేనంత దుస్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక కేవలము ఆ సర్పపు మాటలు, సర్పము మాటల వలన. అయితే అవను, ఆ అవను ఉపయోగించి మానవ జాతికి దేవునికి దూరము చేసింది. మానవ జాతి దేవునికి అగాధముగా ఏర్పరచబడే విధముగా ఆ యొక్క దుష్టశక్తుల పన్నాగము ఆ యొక్క కార్యములో చూస్తాం మనం. అయితే అప్పుడు చల్లటి పూట 8వ వచనం చూసుకుంటే, చల్లటి పూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావా నేను? అందుకతడు, తోటలోని స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినా నేను. దేవుని నామానికి స్తోత్రం. వాళ్ళు చేసిన పాపము అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము కనుక వారు దేవుని ఎదుటికి రాలేకపోయినారు మిత్రులారా. అందుకు అయితే 11వ వచనం చూసుకుంటే, అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన స్త్రీయే, ఆ వృక్షములు కొన్ని నాకియ్యగా నేను తింటినా నేను. అప్పుడు ఆ దేవుడు అడుగుతున్నాడు, మీకెందుకు, మీరు దిగంబరులని మీకు ఎవరు చెప్పారు, మీరు దిగంబరులని మీకు ఎట్లా తెలిసిందని. అప్పుడు దేవుడు అడిగితే, అప్పుడు నాకేం తెలుసు, నువ్వు నాకు ఇచ్చినవు చూసినావా, ఆ యొక్క అవ్వనే నాకు ఆ పండు తెచ్చి ఇచ్చిందని ఆ నెపాన్ని అవ్వ మీదకి వేసేసింది, ఆ వేసేసిండు ఆదాము. అయితే అక్కడ కూడా, అయ్యా నేను తిన్నానని తప్పైపోయింది, నేను నీ మాట నేను జవదాటినాని అంటాడేమో అని దేవుడు అనుకుండు, కానీ అక్కడ మాత్రం అవ్వ మీదకి వేసేసిండు. అయితే అప్పుడు మళ్ళా, అప్పుడు యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినని అనెను. అప్పుడు స్త్రీని అడిగాడు, నువ్వేం చేసినావు, నువ్వు చేసిన పని ఏంటిది అని దేవుడు అడిగితే, అప్పుడు అవ్వేమంటుంది, అయ్యా స్త్రీ ఆ సర్పము నన్ను మోసం చేసింది, అందుకే నేను అది తినాల్సి వచ్చింది అని యథార్థంగా ఆ యొక్క అవ్వ ఒప్పుకున్నది. ఆ యొక్క ఆదామేమో అవ్వ మీద నిబమేసిండు, ఆ స్త్రీ మాత్రము యథార్థంగా ఒప్పుకుంది, అయ్యా సర్పము చెప్పిన మాటలకు నేను మోసపోయినానైనా, ఆ మాటలతో నేను మోసపోయినానని అప్పుడు దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకింది. అందుకే అప్పుడు దేవుడు 14వ వచనం ఏమంటాడు, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు, నీవు బ్రతుకు దినములన్నీ నిన్ను మను తిందువు, మరియు నీకును స్త్రీకును నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేతునని అనేను. దేవుని నామానికి స్తోత్రం. ఆ విషయంలో సాతాను ఆ యొక్క శోధన, ఆ యొక్క అవ్వను శోధించి ఆ యొక్క తినద్దు అన్న ఫలాన్ని తినిపించింది. కనుక దేవుడు ఆ యొక్క సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి వైరముగా దేవుడు అక్కడ స్త్రీ సంతానానికి వైరము కలుగుతుందని దేవుడు అక్కడ మాట్లాడినాడు. అయితే మనం ఇక్కడ ఈ యొక్క మాటను, ఈ యొక్క స్త్రీ సంతానానికి ఈ యొక్క సర్ప సంతానానికి వైరము అనే మాట ఆధ్యాత్మికంగా మనం ఏ విధంగా ఉంటుందో మనం ఇంతవరకు చూడలేదు మిత్రులారా. మనము శారీరక సంబంధంగా ఆ యొక్క సర్పము విషపూరితమైంది కనుక దాన్ని నలుని కొట్టి చంపుతున్నారు అనుకున్నారు. ఆ యొక్క విషపూరితమైనది ఆ నలుని ఆ యొక్క సర్పము కలుస్తుందని మనము వాటిని కొడుతున్నాము, అదేమో మనము దాన్ని కొడుతున్నాం అని, అదే మనల్ని కాటేస్తుంది అని శారీరక సంబంధంగా మనం అనుకుంటున్నాం, కానీ ఆధ్యాత్మిక సంబంధంగా దేవుడు మాట్లాడిన మాట వేరు మిత్రులారా. నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగుతుందని అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు మిత్రులారా. అయితే ఆ యొక్క మాటను మనం ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలా, ఆ యొక్క ఆధ్యాత్మిక భాషలో దేవుడు ఆ యొక్క మాట ఎందు నిమిత్తం మాట్లాడిండో మనం ఒక్కసారి ఇప్పుడు దయచేసి మనం గమనించుకోవాలా. అయితే నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగుతుంది అనంటే ఆ యొక్క
మాటలు చదివినప్పుడు నా మనసు ఎంతో పులికించిపోయింది మిత్రులారా. దేవుడు నిజంగా ఎంత ప్రేమ స్వరూపి, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అనేది మనం ఒకసారి మనం ఆ యొక్క అంశాన్ని మనం ధ్యానించుకోవాలా. ఈ యొక్క అంశంలోకి వెళ్లే ముందు స్త్రీ గురించి ఒక్క రెండు నిమిషాలు మీ గురించి మీ దగ్గర నేను ప్రస్తావించాలని ఆశపడుచున్నాను. అయితే అన్య మతస్థులు అందరూ ఏమంటారంటే, ఈ యొక్క క్రైస్తవ మతం పైన దురద జరుగుతారు, క్రైస్తవ మార్గం పైన. క్రైస్తవత్వం అంటే మతం కాదు, మార్గం. అయితే ఆ మార్గం పైన బురద జల్లుతారు. ఎందుకంటే దేవుడు స్త్రీని ఏ మాత్రము ఆ యొక్క ప్రాధాన్యత ఇవ్వలేదని ఆ యొక్క బురద జల్లుతారు. స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వలేదు, స్త్రీని దూరం పెట్టిండు, స్త్రీకి పిలిపిడమికి అధికారం లేదన్నాడు, స్త్రీని అసలు గౌరవించలేదని ఎంతో మంది మాట్లాడేటప్పుడు నేను విన్నాను మిత్రులారా. అయితే స్త్రీని ఎంత గౌరవించిండంటే ఈ మాటలు చదివినప్పుడు నా గుండె పులకరించిపోయింది మిత్రులారా. నేను ఎంతో పరవశించిపోయినా యేసయ్య ఇంతటి గొప్ప మహా గొప్ప త్యాగము స్త్రీ పట్ల గాని పురుషుడు పట్ల గాని ఆ యొక్క ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుకనే మనము ధన్యులమై ఉన్నాము మిత్రులారా. ఆ దేవుని కృప పొంది ఉన్నాము. ఆ యొక్క మాట మనం ధ్యానించుకోవాలా. అయితే ఆ యొక్క మాట ధ్యానించుకు ముందు ఒక మాట మనం ఫస్ట్ చూద్దాము. లూకాసు వార్త 1:28, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దేవునామానికి స్తోత్రం. ఈ ఆది కాండము ఆ యొక్క ఆది కాండము మొదటిలో ఆ యొక్క అవ్వ చేసిన ఆ యొక్క పాపము వలన నరుడికి మరణం సంభవించింది. ఆ నరుడికి మరణం సంభవించడం వలన దేవునికి మనము దూరమైనము, దేవుడికి నరుడికి అగాధం ఏర్పడినది. కానీ అదే లూకాసు వార్తకు వచ్చేసరికి దేవుని దేవదూత ఒక రెండవ అవ్వతో ఏమని మాట్లాడుతుంది, అప్పుడు మొదటి అవ్వ మనకు మరణం తెచ్చింది, రెండవ అవ్వ మరియమ్మ. ఆ యొక్క రెండవ అవ్వ ఏమని, రెండవ అవ్వతో ఆ దేవదూత ఏమని మాట్లాడుతుంది ఒకసారి చూడండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. అంటే ఆ యొక్క దేవుడు ఆ యొక్క ఆయన కోపము సెకండ్ మాత్రమే, ఆయన కృప ఆయుష్కాలం అంతా, ఆయన ఆ క్షణము మాత్రమే కోపపడి ఆయన మనకు దూరమైండు. ఆ తర్వాత ఆయన ఆ యొక్క ప్రేమను మన పట్ల వదులుకోలేకపోయిండు, మనల్ని వెతుకుతూనే ఉన్నాడు. మనకు ఆ అగాధాన్ని ఎట్లా దూరం చేయాలని ఆ యొక్క దేవుడు సమయం కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆ సందర్భంలో రాసిన ఒక వ్రాయబడ్డ వాక్యము, నీకును స్త్రీ సంతానానికి వైరము కలిగజేస్తానన్నాడు. ఆ స్త్రీ సంతానమే యేసు ప్రభువు. మరియమ్మ ఆ యొక్క గర్భము పరిశుద్ధ ఆత్మచేత గర్భము దాల్చింది. ఆ యొక్క సంతానము నీకును నీ యొక్క స్త్రీ సంతానానికి నీ వైరము కలిగజేస్తానన్నాడు. ఆ యొక్క మాట చెప్పింది ఎవరు తెలుసా, ఎవరు మీకు తెలుసు కదా మిత్రులారా, దేవుడే. ఆ దేవుడే మళ్ళా మరియమ్మ కడుపలో ఆ యొక్క నీకును స్త్రీ సంతానానికి నీ వైరము కలిగజేస్తానని అన్న దేవుడే ఆ మరియమ్మ కడుపులో జన్మించిండు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా గర్భము దాల్చిండు. ఆయన ఆ యొక్క స్త్రీకి ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చిండో మీరు అర్థం చేసుకోండి మిత్రులారా. స్త్రీకి ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారు, ఒక దేవుడు అనబడిన వాడికి 16,000 మంది గోపికలు, ఇంకా కొంతమందికి నెత్తి మీద ఒకరు, ఇంకా కొంతమందికి సగభాగంలో ఒకరు. అంటే స్త్రీకి ఇచ్చిన భాగం ఎక్కడ, స్త్రీకి ఇచ్చిన స్థానం ఎక్కడుందో మీరు ఒకసారి గమనించండి మిత్రులారా. అదే నా యేసయ్య ఇక్కడ ఇచ్చిండు ఆ యొక్క స్థానము. తల్లికి ఇచ్చాల్సిన గౌరవం ఇచ్చిండు, ఆమె కడుపులో పుట్టిండు. అంటే ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చిన మిత్రులారా, ఒక్కసారి గమనించండి. ఆ దేవుడు మనిషిగా ఆ యొక్క మానవుడిగా ఆ జన్మెత్తి ఆ స్త్రీకి ఉన్నతమైన గౌరవ స్థానాన్ని ఇచ్చిండు. ఆ స్థానాన్ని ఆ యొక్క నరుడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. దయచేసి మీరు గమనించాలి మిత్రులారా. అయితే ఈ మాట మాట్లాడే ముందు మరి ఒక ఇద్దరు స్త్రీలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే స్త్రీల టాపిక్ వచ్చింది కాబట్టి స్త్రీకి ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చిండో మనం చూద్దాం. అయితే వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపుదామని వచ్చినప్పుడు వాళ్ళందరి పాపాలను అక్కడ రాసి ఆ యొక్క వ్యభిచరిస్తూ పట్టుబడ్డ ఆ యొక్క స్త్రీని ఆ యొక్క కాపాడిన దేవుడు, అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా అని మరి ఒక్కసారి వ్యభిచారపు స్త్రీని కూడా అమ్మా అని సంబోధించి అక్కడ ఆయన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు మిత్రులారా. స్త్రీ పట్ల యేసయ్యకున్న గౌరవం, ఆ దేవుడికి ఉన్న గౌరవం ఎంతుందో మీరు ఒక్కసారి మీరు ఆ జ్ఞానం చేయండి. మరి ఒక్కసారి ఇంకొక స్త్రీని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాము. ఆ యొక్క బావి దగ్గరికి యేసు ప్రభు వచ్చినప్పుడు, ఆ యొక్క సమర స్త్రీ నీళ్ళకు వచ్చినప్పుడు, అమ్మా
నేను నేడు మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య అని వచ్చానని సర్వలోకానికి వెళ్ళి చెప్పని అక్కడ స్త్రీకి ఉన్నతమైన స్థానం, ఉన్నతమైన ఆ యొక్క బాధ్యతను అప్పచెప్పిండు. అక్కడ కూడా ఆయన ఔన్నత్యాన్ని మీకు అర్థం కావట్లేదా? స్త్రీకి ఎంత ఏ స్థానం ఇచ్చిండో మీకు అర్థమవుతలేదా? ఆ యొక్క అంత ఉన్నతమైన స్థానము దేవుడు, ఏకైక దేవుడు నా యేసయ్య ఇచ్చిండు. ఈ లోకంలో మతాలు, ఈ లోకంలో దేవుళ్ళు, ఈ లోకంలో మతాల ఆ యొక్క గురువులు అనబడిన వారు ఎందరో ఉన్నారు, కానీ ఎవరు అంతటి ఉన్నతమైన స్థానం ఇయ్యలేదు. మిత్రులారా, దయచేసి గమనించుకొని వస్తే, అయితే ఆ యొక్క కన్యక గర్భం, ఆ యొక్క మొదటి అవ్వ తప్పు చేసి, మొదటి అవ్వను ఒక సర్పము ఆ యొక్క మొదటి అవ్వను వాడుకుంటే, దేవుడు రెండవ అవ్వను వాడుకొని ఆ యొక్క మొదటి అవ్వను మరణము తెస్తే, దేవుడు రెండవ అవ్వను వాడుకొని మరణము నుండి మనకు నిత్య రాజ్యం ఇవ్వడానికి ఆ యొక్క రెండవ అవ్వ గర్భమును వాడుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. మొదటి అవ్వ మనకు మరణము తెస్తే, రెండవ అవ్వ మన మరణము నుంచి నిత్య రాజ్యములోనికి నడిపియడానికి రెండవ కారణమైంది. నా దేవుడు మొదటి అవ్వను దుష్టుడు వాడుకుంటే, రెండవ అవ్వ అను దేవుడు ఆ యొక్క సర్ప సంతానాన్ని ఆ యొక్క తలను చితికదొక్కడానికి, నీకును స్త్రీ సంతానానికి వైరము కలిగజేస్తానని ఆ వైరము తన మీద వేసుకొని, ఆ యుద్ధము యేసయ్య మీద వేసుకొని, ఆ యొక్క యుద్ధాన్ని దేవుడు ఆ యొక్క రెండవ మరియమ్మ రెండవ అవ్వ కడుపులో పుట్టి ఆ యొక్క యుద్ధము దేవుడు చేసి, ఆయన మరణించి ఆయన రక్తము కార్చి ఆయన మనకు విజయాన్ని అందించిండు. ఆ మరణము లేకుండా నిత్య రాజ్యం ఇచ్చిండు. ఆ మరణాన్ని తప్పించి పరలోక రాజ్యం ఇచ్చిండు. మిత్రులారా, అంతటి గొప్ప దేవుణ్ణి మనం గుర్తుపడతలేము. దేవుడై ఉండి ఈ లోకానికి వచ్చిండు. దేవుడై ఉండి ఈ లోకంలో ప్రతి ఒక్క నశించిపోతున్న మనిషిని రక్షించడానికి వచ్చిండు. మనిషిగా వచ్చిండు, మానవుడిగా వచ్చిండు, నరవతారిగా వచ్చిండు. మానవుడిగా ఉండి నిద్రపోయిండు, దేవుడిగా ఉండి ఆ యొక్క ఆ పడవలో ఆ యొక్క అల్లకల్లోలం చేస్తున్న ఆ యొక్క తుఫానును గద్దించితే ఆ గద్దింపుకు తుఫాను లోబడ్డది. మన నరుడై ఉండి ఆ యొక్క పడవలో నిద్రపోయిండు, దేవుడై ఉండి గద్దించిండు. నరుడై ఉండి ఈ లోకానికి వచ్చిండు, నరుడిగా ఈ లోకానికి వచ్చిండు, దేవుడిగా సముద్రం మీద నడిచిండు. నరుడిగా ఆకలి కొన్నాడు, దేవుడిగా ఆకలి తీర్చిండు. దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసిండు. ఆయన ఆ యొక్క గొప్ప కార్యాలు మనం గుర్తుపడతలేము. మిత్రులారా, ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేసిండు. ఆయన నరుడిగా హింసింపబడ్డాడు, దేవుడిగా స్వస్థపరిచిండు. ఆయన నరుడిగా సిల్వకు ఎక్కిండు, దేవుడిగా ఆ యొక్క ప్రాణం పెట్టిండు. ఆయన దేవుడిగా ఆ రక్తం కార్చకపోతే ఆ రక్తానికి పవిత్రత లేదు. మిత్రులారా, ఆయన మనిషి రక్తమే అయితే ఈరోజు మనకు విడుదల లేదు. మిత్రులారా, ఆయన నిజంగా ఒకవేళ దేవుడే కాకుండా ఆయన రక్తం పెడితే ఆ రక్తానికి విలువ లేదు. ఆయన దేవుడు కాకుండా ఆయన ఏదో సడన్ గా వచ్చేసి ఏదో ఒక నేను దేవుడిని అని చెప్పుకోలేదు. మిత్రులారా, ఆయన రాకడకు ముందు ఎన్ని సూచనలు, ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు జరిగినాయో మీరు ఒకసారి ధ్యానించండి. ఒక పిఎం వస్తుండంటే ఒక సందర్భానికి మనం గుర్తు చేసుకుంటే, మనకు మన రాష్ట్రానికి మన పిఎం వస్తుండంటే ముందు మంత్రులు, ముందు ఎంతో స్కాడు, ముందు ఎవరెవరో వచ్చి ఆ యొక్క స్థలాన్ని అంతా పరీక్షించి ఆ యొక్క మనకు ప్రధానమంత్రి వస్తున్నాడని మనకు తెలియజేస్తారు. అందుకు ప్రధానమంత్రి రాకముందుకే మీడియా, ప్రధానమంత్రి రాకముందుకే కలెక్టర్లు, ప్రధానమంత్రి రాకముందుకే ఎంతో ఆర్భాటాలు ఉంటాయి. నా ఏసయ్య రాకముందుకే ఆ యొక్క ఆ మీడియా ఉంది. మీడియా అనగా ఆ యొక్క బైబిల్ గ్రంథాలలో దేవుడి గురించి ఎన్నో సాచోట రాయబడి ఉంది. దేవుడు రాకముందుకే ప్రవక్తలు ప్రవచించినారు, నా దేవుడు మనిషిగా వస్తాడు, ఆయన మానవుడికి ఆయన రక్తం ద్వారానే క్షమాపణ ఉందని ఆ యొక్క ప్రవక్తలు ఎంతో మంది ప్రవచించినారు. మిత్రులారా, ఆ దేవుడు ఆయన సడన్ గా వచ్చి నేను దేవుడు అని చెప్పుకోలేదు. ఎవరైనా దేవుడు అని చెప్పుకుంటే సాక్ష్యం కావాలా? ఎన్నో సాక్ష్యాలు నా పరిశుద్ధ గ్రంథంలో దేవుడిచ్చిండు. ఈ గ్రంథాన్ని పరీక్షిస్తే మనకు సాక్ష్యం దొరుకుతుంది. ఎందరో నేను దేవుడిని అని అన్నారు, కానీ సాక్ష్యాలు లేవు. నా యేసయ్య అన్ని ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యం ఉంది, ఎక్కడ తొవిన సాక్ష్యాలు ఉన్నాయి, ఎక్కడ మనం చూసుకున్న సాక్ష్యం ఉంది. సాక్ష్యం లేకుండా దేవుడు చేయలేదు. ఎంతో మంది ప్రవక్తలు వచ్చి బోధించారు, ఎంతో మంది ప్రవక్తలు వచ్చి మనకు దేవుడు రాబోతున్నాడని సూచించిన తర్వాత చిట్ట చివరిగా దేవుడు వచ్చిండు. ఆ దేవుని మనం తెలుసుకుందాం, ఆ యేసయ్య ఇచ్చిన రక్షణను మనం పొందుకుందాం. ఇంకెంతకాలం మిత్రులారా మనం ఈ లోకంలో లోకభోగాల కొరకు మనం ప్రయాసపడతాం? ఇంకెంతకాలం మిత్రులారా ఈ లోకంలో మనం ఈ లోకాశల కొరకు, ఈ తుచ్చమైన వాటి కొరకు ప్రయాసపడతాం?
మిత్రులారా, మనం నిన్న పడ్డ సంతోషాన్ని మనం మాటల్లో చూపేయలేం, మనం నిన్న పడ్డ బాధని మనం మాటల్లో చూపేయలేం. అట్టి ఆ యొక్క తుచ్చమైన వాటిని మనము రేపటి గురించి ఎందుకు ఆలోచించుకుంటాం? రేపటి గురించి నిత్య శరీరాన్ని పొందుకోవడం కొరకు, నిత్య మహిమ శరీరం పొందుకోవడం కొరకు ప్రయాసపడదాం. మనకు ఈ నిన్న తిన్నది ఈరోజు ఉండదు, రేపు ఇవాళ తిన్నది రేపు ఉండదు. ఈ తిండి కొరకు, ఈ యొక్క సుఖము కొరకు, సాక్ష్యం లేని దాని కొరకు, చూపించలేని దాని కొరకు మనం ప్రయాసము పడకుండా వదిలేద్దాం. మనము నిత్య రాజ్యము కొరకు, వెయ్యేళ్ల జీవితం కొరకు, మహిమ శరీరం కొరకు మనం ప్రయాసపడదాం. మనం సూర్యుని, దేవుడు సృష్టించిన సూర్యుని చూడలేము, ఆ దేవుని మనం ఎలాగ చూడగలుగుతాము? ఈ మానవ శరీరం, పాపపు శరీరము, ఈ శరీరంతో మనం చూడలేము. మానవుడిగా మరణించి మహిమ శరీరం దాల్చుకుంటే ఆ మహిమోన్నతుని చూడగలుగుతాము. నా సొంత దేశము పరలోకమే ఎప్పుడు చూస్తాను అని మనం పాటలు పాడుతున్నాం. ఆ పరలోకం కొరకు ప్రయాసపడదాం, ఆ పరలోకం కొరకు నిరీక్షించి కొనుందాం. మనము మనుషులను చూస్తే మనము ఆ యేసయ్యను చూడలేము. మనం యేసయ్యను పోలి నడుద్దాము, యేసయ్య కొరకు జీవిద్దాము. యేసయ్య ఏమంటుడు? నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై బ్రతుకుడి అంటుడు. మనం మనుషులను చూస్తే మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము, మనం మనుషులను చూస్తే పవిత్రంగా ఉండలేము. మిత్రులారా, మనము ఎవరినైనా మనము చాలా ఒక గొప్పగా మనం ఊహించుకుంటే, వారు ఏదైనా తప్పు చేసినప్పుడు మనము వారంతటోళ్ళే తప్పు చేశారు కదా అని మనం జారిపోయే అవకాశం ఉంటుంది. కనుక మన గర్ల్, మన యొక్క నిరీక్షణ మన ఏసై ఉండాలి, కానీ ఏ మనిషి కూడా ఉండకూడదు. ఒక ప్రసంగికుడు ప్రసంగం చేస్తున్నాడంట, ఆ యొక్క ప్రసంగం కొరకు అయితే ఆ యొక్క ప్రసంగం, ఆ యొక్క భక్తుడు చాలా పెద్ద భక్తుడని అందరూ ఆ యొక్క సంఘానికి రావడం మొదలుపెట్టినారు. అయితే రోజు ఉండే ప్రసంగికుడు కాకుండా కొత్త ప్రసంగికుడు ఉన్నాడు. అయితే వచ్చిన వాళ్ళందరూ, అయ్యో మనకు రోజు ఉండే ప్రసంగికుడు కాదు, ఈయన కొత్త ఆయన ఉన్నాడని చెప్పేసి వచ్చిన వాళ్ళు కొంతమంది వెళ్ళిపోతుంటారంట. అయితే ఆ ప్రసంగికుడు ఏమన్నాడంట, ఈ మీరు ఎవరైతే ఫలానా ప్రసంగికుడిని పూజ చేస్తారో వాళ్ళందరూ వెళ్ళిపోండి, యేసు ప్రభుని ఆరాధించటోళ్ళు మాత్రమే లోపలికి రండినారంట. అయితే ప్రసంగికులను మనం చూసుకొని మనం వాళ్ళని ఆరాధిస్తే మనం వాళ్ళను వెంబడిస్తాం, యేసయ్యను ఆరాధిస్తే యేసయ్యను వెంబడిస్తాం. మనం ఎవరు చెప్తున్నారన్నది కాదు, ఎవరి మాటలు చెప్తున్నారన్నది కావాలా, ఎవరు ఎలా చెప్తున్నారన్నది కాదు, అది సత్యం చెప్తున్నారా అసత్యం చెప్తున్నారా అన్నది కావాలా. నా యేసయ్య నిజంగా దేవుడై ఉండి ఆయన మానవుడిగా వచ్చిండు, మానవుడిగా నిద్రపోయిండు, దేవుడిగా ఆయన ఆ యొక్క అద్భుత కార్యాలు చేసిండు. మానవుడిగా ఆ పడవలో నిద్రపోయిండు. అప్పుడు నిద్రపోయినప్పుడు వాళ్ళందరూ ఏమడిగారంట, అయ్యా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అన్నాడు. అప్పుడు అన్నారు, అప్పుడు దేవుడు లేచి ఆయన మానవుడిగా నిద్రపోయి లేచిండు, కానీ దేవుడిగా ఆ యొక్క సృష్టిని గద్దించిండు, మానవుడిగా ఈ నేల మీద నడిచిండు, దేవుడిగా సముద్రం మీద నడిచిండు. ఈ యొక్క మాటలు మనం చాలా జాగ్రత్తగా ధ్యానించాలి మిత్రులారా. ఆయన మానవుడిగా ఆ యొక్క లోకానికి వచ్చిండు, దేవుడిగా శిక్షను అనుభవించిండు, దేవుడిగా రక్తాన్ని కార్చిండు. మీకు మరి ఒక్కసారి వినమించుకుంటున్నాను మిత్రులారా, మనకు సమయం లేదు. మనము ఒక విషయం మీకు గుర్తు చేస్తాను చూడండి మిత్రులారా, ఆ యొక్క రెఫరెన్స్లో ఆ యొక్క తోటమాలి ఆ యొక్క పొద్దున 9 గంటలకు కొంతమందిని తీసుకొచ్చి పనిలో పెడతాడు. ఆ తర్వాత 11-12 గంటలకు కొంతమందిని తీసుకొచ్చి పనిలో పెడతాడు. తర్వాత 4 గంటల సమయంలో కొంతమందిని పనిలో పెడతాడు. అయితే అందరూ పని అయిపోయి 5 గంటలకు పని దిగే సమయంలో అందరికీ కూలి సమానంగా ఇస్తాడు. అయితే మొదట వచ్చిన వాళ్ళు అసంతృప్తి పడతారు, మేము పొద్దుగాల 9 గంటలకు వచ్చినాం కదా, మాకంతే కూలి ఇస్తుంది ఈయన, మళ్ళీ సాయంకాలం 4 గంటలకు వచ్చిన వాళ్ళకి అంతే కూలి ఇస్తుందని అనుకుంటారు. అంటే అప్పుడు ఆ యొక్క తోటమాలి ఏమంటాడంటే, మీకు పొద్దుగాల 9 గంటలకు వచ్చినప్పుడు కూడా మీకు ఒకటే కూలి ఇస్తానన్నా, మీకు ఎక్కువ ఇస్తానని చెప్పలేదు, మీ కూలి మీకు ఇచ్చినందుక మీరు సనుగుతున్నారని అంటాడు. అంటే ఆ యొక్క మాటలు ఒరియో కాదు మిత్రులారా, అవి దేవుని మాటలు. అంటే మొదట దేవుని నమ్ముకున్న వారు అంతే జీతం పొందుకుంటారు, చివరిలో నమ్ముకున్న వారు కూడా అంతే జీతం పొందుకుంటారు. కానీ మనము ఆ యొక్క దేవుడు మనకు, మనము వాళ్ళు చివరిలో వచ్చినారు కదా, మనం కూడా చివరిలో వద్దాము, వాళ్ళు ఎంజాయ్ చేశారు కదా, మనం ఎంజాయ్ చేసిన తర్వాత వద్దాం అనుకుంటే వాళ్ళకు సమయం ఉన్నది మిత్రులారా, మనకు సమయం ఉండకపోవచ్చు. వాళ్ళకు ఆ యొక్క దేవుడు సమయం ఇచ్చిండు, మనకు సమయం లేకపోతే మనం నరకానికి వెళ్తాము. ఆ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని నా యేసయ్య దగ్గర మనం తెలుసుకొని, తెలియనప్పుడు ఒకప్పుడు మనం ఈ లోకంలో ఎంతో దుర్భరమైన జీవితం జీవించినాము, తెలుసుకున్నాక మాత్రం అతుచ్చమైన జీవితాన్ని వదిలేద్దాము, నా యేసయ్య కొరకు సాక్షిగా బ్రతుకుదాము. మరి ఒక మాట మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నా, మనము తెలుసుకున్న సత్యము ఇతరులకు తెలియజేయాలి, ప్రతి ఒక్కరు సేవ చేయాలని నేను ఆశపడుతున్నా. నా యేసయ్య కూడా అదే ఆశపడ్డాడు. కనుక ప్రతి ఒక్కరము మనం సువార్త ప్రకటించడానికి నిరీక్షణ కలిగి బ్రతుకుదాం. నేనైతే నేను నా ఇంటి వారు అందరం సేవ చేయాలని ఆశపడుతున్నా. ఆ దేవుడు మమ్మల్ని నడిపియాలని, మీరందరూ ప్రార్థన చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.